హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ట్రిక్స్ బై సునీల్. సో ఈజీ ట్రిక్స్ బై సునీల్లో మనం చూసుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే సింగరేణి జూనియర్ అసిస్టెంట్ అండి. సో చాలామంది అడుగుతున్నారు అసలు వస్తుందా రాదో నోటిఫికేషన్ అని. గత 2 వారాలుగా మనం మన ఛానల్లో వీడియోస్ కూడా ఏం రావట్లేదు. లాస్ట్ కామెంట్స్ చూసుకున్నట్లయితే మనం లాస్ట్ చివరిగా చేసినటువంటి వీడియో అనేది అయితే మే చివరి వారంలో నోటిఫికేషన్ వస్తుందని అయితే మన గత వీడియోలో చెప్పుకున్నామండి. సో ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే కోవిడ్ సిచ్యువేషన్స్ అనేది చాలా దారుణంగా ఉన్నాయండి. సో వాళ్ళ సింగరేణి జూనియర్ అసిస్టెంట్ మనకి వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆఫీసులలో కూడా కోవిడ్ అనేది విపరీతంగా ఉంది. సో ఇప్పుడు రిక్రూట్మెంట్ బోర్డులో కూడా వర్క్ చేసే వాళ్ళు సార్ వాళ్ళు అనేది ఎవరు లేరు కాబట్టి ఇది పోస్ట్ పోన్ అవుతుంది. సో చాలామంది అడగొచ్చు సార్ మీరు మే లాస్ట్ వీక్లో నోటిఫికేషన్ వస్తుంది అన్నారు కదా మరి ఇప్పుడు రావట్లేదు అని. అంటే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెప్తున్నానండి. అది ఎప్పటికప్పటికీ మనకి ఈ లాక్డౌన్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ బట్టి మారుతున్నది కాబట్టి దాన్ని మీరు కంపల్సరీ గమనించాలి. ఎందుకంటే మనకి లాక్డౌన్ అండ్ కోవిడ్ సిచ్యువేషన్స్ లేకుంటే మనకు మేలోనే నోటిఫికేషన్ వచ్చేది కంపల్సరీ. ఆల్రెడీ మనకి ఏప్రిల్లో ఎగ్జామ్స్ కూడా అయిపోయేది. ఏది మనకి స్టాఫ్ నర్స్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ ఫిట్టర్ ఎగ్జామ్స్ కానీ ఏప్రిల్లో అయిపోయేది. జస్ట్ కేవలం కోవిడ్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ గురించే ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి. అండ్ వచ్చే సింగరేణి నోటిఫికేషన్ కూడా ఎప్పుడు వస్తుందో అనేది అక్యూరసీగా చెప్పలేకపోతున్నాం. నోటిఫికేషన్ అయితే వస్తుంది కాకపోతే ఎప్పుడు అనేది ఇప్పుడు ఉన్న కోవిడ్ లాక్డౌన్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు వస్తుంది లేదంటే నెక్స్ట్ వారం వస్తుంది లేదంటే జూన్ మొదటి వారం వస్తుందని మాత్రం మనం అష్యూరెన్స్ ఇవ్వలేము. సో మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నోటిఫికేషన్ అయితే వస్తుంది బట్ ఎప్పుడు అనేది చెప్పలేము. కాబట్టి మీరందరూ కూడా ప్రిపరేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు. చాలామంది అంటున్నారు సార్ మీరు కొంచెం ఇట్లా మోటివేషనల్గా చెప్పండి అదే ఇదని. సో ప్రిపరేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి ఎందుకంటే డెఫినెట్గా 177 పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో చేయడానికి కూడా కారణం నేను అదే అండి. సో నోటిఫికేషన్ అయితే వస్తుంది మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. కొంతమంది చాలామంది మనకి ఇన్స్టాలో మెసేజ్ చేస్తున్నారు ఏమనంటే సార్ మా ఇంట్రెస్ట్ అంతా పోతుంది గత 1 మంత్ నుంచి 2 మంత్స్ నుంచి మేము ఇంట్రెస్ట్గా చదవట్లేదు ఒక 1 అవర్ 2 అవర్స్ చదువుతున్నాము. ఎప్పుడైతే మీరు ఇంట్రెస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడైతే మీకు తగ్గిపోతాయో అప్పుడు మనం జాబ్కి దూరం అవుతున్నట్టు. మీకు ఇప్పుడు లాక్డౌనే వచ్చింది కదండి హాస్టల్లో ఉన్న వాళ్ళు హాస్టల్లో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇంటి దగ్గర కానీ మీకు వీలైనంత దొరికినంత సమయాన్ని కేటాయించి చదవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మనం సబ్జెక్టుకి దూరం అవుతామో జాబ్కి కూడా దూరం అవుతున్నట్టే. సో సబ్జెక్ట్కి మీరు ఎప్పుడు కూడా దూరం అవ్వకుండా టచ్లో ఉండే విధంగా చూసుకోండి. సో ఏ విధంగా చూసుకోవాలంటే మీరు డైలీ కరెంట్ అఫైర్స్ ఒకటి చూడండి. రెగ్యులర్ మనకి ఐఎస్ఈ వాళ్ళు రెగ్యులర్ ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ నీట్గా ఇస్తున్నారు లేదంటే షైన్ ఇండియా వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళు కరెంట్ అఫైర్స్ ఇస్తున్నారు. సో మీరు సబ్జెక్ట్ అనేది టచ్ గ్రిప్ పోకుండా సబ్జెక్ట్కి ఎప్పుడు మనం కాంటాక్ట్లో ఉంటూ ఎప్పుడు టచ్లో ఉంటూ రెగ్యులర్ డైలీ 2-3 అవర్స్ కానీ 3-4 అవర్స్ కానీ మనం చదువుతూ ఉంటే మనకు సబ్జెక్ట్ అనేది దూరం అవ్వదు. మన జ్ఞాపక శక్తి కూడా మనకి మన కంట్రోల్లో ఉండి మనకి ఎగ్జామ్ పెట్టినప్పుడు మళ్ళీ ప్రిపరేషన్కి అనేది చాలా ఈజీ అవుతుందండి. సో ఇప్పుడు నోటిఫికేషన్ రావట్లేదు కదా ప్రిపరేషన్ ఇప్పుడు ఆపేద్దాం లేదంటే ప్రిపరేషన్ ఇప్పుడు తక్కువ చేద్దామని ఏ ఒక్కరు కూడా ఆలోచించినా మనకంటే ఎక్కువ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. సింగరేణి జూనియర్ అసిస్టెంట్ గురించి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఎక్కువ మంది నాకు తెలిసిన వాళ్ళలోనే 50% ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళే ఉన్నారు. ఆల్రెడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 50% సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి కాంపిటేటివ్గా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి మరి ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి ఎందుకు వస్తున్నారని మీరు అడగవచ్చు. సో వాళ్ళు చేసేటువంటి డ్యూటీలో వాళ్ళ టైమింగ్స్ కానీ వాళ్ళ వర్క్ నేచర్ కానీ లేదంటే వాళ్ళకి ట్రావెలింగ్లో తిరిగే విధానం కానీ వాళ్ళ జాబ్ నేచర్స్ వాళ్ళకి ఇబ్బంది అనిపించి సింగరేణి జూనియర్ అసిస్టెంట్ కొంచెం ఆఫీస్ వర్క్ ఉంటుంది కొంచెం శాలరీస్ బాగుంటాయి అన్న ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ కూడా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశారు. కాబట్టి మనకి వాళ్ళందరికీ చాలా డ్యూటీస్ చేసుకుంటా వాళ్ళు డైలీ మనకి 4-5 అవర్స్ ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ఉన్నారు. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు సీరియస్గా ప్రిపరేషన్ అయితేనే మనం ఈసారి సింగరేణి జూనియర్ అసిస్టెంట్ అనేది క్రాక్ చేయగలము. సో ప్రతి ఒక్కరికి కూడా దయచేసి నేను చెప్తున్నాను సబ్జెక్టుకి అయితే దూరం అవ్వకండి అండ్ మీ అపోహలను తొలగించండి. మీకున్న డౌట్ ఓకే నోటిఫికేషన్ అనేది వస్తుందా రాదా, నోటిఫికేషన్ 100% వస్తుంది బట్ ఏ టైం అనేది మీకు తెలియదు నాకు తెలియదు సింగరేణి ఆఫీస్లో ఉన్న వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకంటే కోవిడ్ దృష్ట్యా సో ఈ లాక్డౌన్ ఈ కోవిడ్ దృష్ట్యా ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఆ నోటిఫికేషన్ పక్కకు పెట్టి మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్లో ఉంచుకుందాం. సో ఎవరిదైతే ప్రిపరేషన్ అయిపోయిందో 1-2 సార్లు అయిపోతే రివైజ్ చేసుకోండి లేదంటే ప్రాక్టీస్ టెస్ట్లు రాయండి లేదంటే స్టాండర్డ్ బుక్స్ చదవండి డైలీ పేపర్ చదవండి. కోవిడ్ గురించి విషయాలు 1-2 కరెంట్ అఫైర్స్లో కూడా అడిగే ఛాన్స్
ఉంటుంది. సో కోవాక్సిన్ ఎవరు, కోవిషీల్డ్ ఎవరు, ప్లాస్మా థెరపీ ఏంటి, సో ఏ భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్, ఆ విధంగా కూడా కరెంట్ ఇష్యూ, కరెంట్ సిచ్యువేషన్ తగ్గట్టుగా కోవిడ్ కేసెస్ ఏ స్టేట్లో ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ అనే ఈ రకంగా కూడా మీరు ప్రిపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మనకు చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, సార్ ఆల్రెడీ మనకు తెలంగాణలో జోనల్ సిస్టమ్ వచ్చింది, మల్టీ జోనల్ అని జోనల్ వ్యవస్థ అనేది మనకి జియో రిలీజ్ అయింది కదా, మరి ఇది కొత్త జిల్లాల ప్రకారం వస్తుందా లేదంటే పాత జిల్లాల ప్రకారం వస్తుందా అని కూడా చాలామంది అడుగుతున్నారండి. సో నేను మళ్ళీ కూడా చెప్తున్నాను, జోనల్ సిస్టమ్ అయితే వచ్చింది, కాకపోతే సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి అయితే జోనల్ సిస్టమ్ అనేది ఏం లేదు. ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారమే మనకి ఇంతకుముందు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అయితే ఏ విధంగా పాత జిల్లాల ప్రకారమే వచ్చిందో, సో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కూడా పాత జిల్లాల ప్రకారమే వస్తుందని మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఎవరు కూడా జోనల్ సిస్టమ్ గురించి మీరైతే టెన్షన్ పడవద్దు, మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూషన్లో చేయండి. సో నెక్స్ట్ ఇంకా, సార్ మా ప్రిపరేషన్ తగ్గిపోతుంది, ఇప్పుడు లాక్డౌన్ కదా, నోటిఫికేషన్ వస్తుందా రాదా, చాలామంది 2022 అట్లా అంటున్నారు, డిసెంబర్ అంటున్నారు, ఇవన్నీ కూడా మీరు పట్టించుకోకండి. మీ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో ఆపకూడదు, ఎందుకంటే మీ చదివిన చదువు అనేది ఏ రోజుకు కూడా వృధా కాదు, నేనైతే 100% మీకు హామీ ఇస్తున్నాను. సో నేను ఈ వీడియోలో ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఏమి ఇద్దామనుకుంటున్నానంటే, రైల్వేలో కూడా మనకి DFCCIL అనే ఏదో నోటిఫికేషన్ ఏదో వచ్చింది, ఆ నోటిఫికేషన్ కూడా ఒకసారి క్లియర్గా చూడండి. మన నెక్స్ట్ వీడియోలో నేనైతే ఆ నోటిఫికేషన్ మీ అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, లాస్ట్ డేట్ ఏంటి, ఆ సిలబస్ ఏ విధంగా ఉంది, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంది, క్లియర్గా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఒకసారి సబ్జెక్ట్ అనేది క్లియర్గా చదివి పెట్టుకుంటే ఏ సంస్థ నుంచి మనకి ఉద్యోగాల నోటిఫికేషన్ రిలీజ్ అయినా మనం ఈజీగా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయడానికైతే మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, అండ్ జాబ్ సక్సెస్కి కూడా దగ్గరవుతాం. కాబట్టి ప్రిపరేషన్ అనేది సీరియస్గా చేయండి, నోటిఫికేషన్ అనేది మీరు మర్చిపోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ గురించే మనం ఆలోచిస్తూ కూర్చుంటే నోటిఫికేషన్ వస్తుందా రాదా అన్న ఒక టెన్షన్లో మన ప్రిపరేషన్ అనేది చక్కగా చేయలేము, ప్రాపర్ వేలో అనేది ఉండలేదు. కాబట్టి నేను నోటిఫికేషన్ అనేది 100% వస్తుంది, బట్ మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్లో ఉండండి. సో టచ్ కోల్పోకండి, కంపల్సరీ హాస్టల్లో ఉన్న వాళ్ళైనా, ఇంట్లో లాక్డౌన్లో ఉన్న వాళ్ళైనా డైలీ 3 to 4 hours అన్న మినిమం మీ సబ్జెక్ట్ని రివైజ్ చేసుకోండి, ఎవరిదైతే సిలబస్ అయిపోయిందో. సో నెక్స్ట్ ఏం అడుగుతున్నారంటే, సార్ లోకల్ ఏరియా స్టడీ సర్టిఫికేట్స్ అండ్ రెసిడెంట్ సర్టిఫికేట్ గురించి కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. సో నేను ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైతే 1 to 7th మనకి లోకల్ ఏరియా చూస్తున్నారో, 1 to 7th క్లాస్ ఎవరైతే 4 జిల్లాలు ఒకే నాలుగు క్లాసెస్ ఒకే జిల్లాలో చదువుతారో, ఎవరైతే 1 to 7th వరుసగా లేదంటే 4 క్లాసెస్ 4 అకాడమిక్ ఇయర్స్ ఒకే డిస్ట్రిక్ట్లో చదువుతారో ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళకి లోకల్ అవుతుంది. సో చాలామంది చెప్పినట్టుగానే, గత వీడియోలో చెప్పినట్టుగా మాకు స్టడీ సర్టిఫికేట్ లేదు, మా స్కూల్ ఎత్తేసారన్న వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోండి, ఏ అకాడమిక్ ఇయర్లో అయితే మీకు స్టడీ సర్టిఫికేట్ లేదు ఆ అకాడమిక్ ఇయర్లో మీ నేటివ్ నుంచి, మీ సేవ నుంచి రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే తీసి పెట్టుకోండి. సో నెక్స్ట్ కూడా మనకి బోనఫైడ్స్ అడుగుతున్నారు, నేను అందరికీ చెప్పేది అదే, బోనఫైడ్స్ లేని వాళ్ళు ఎవరైనా రెసిడెంట్స్ తీసుకోండి, అండ్ కంపల్సరీ 1-2 ఇయర్స్కి అయితే రెసిడెంట్స్ ఓకే, బట్ అస్సలే బోనఫైడ్స్ లేని వాళ్ళు ఉంటే మీ స్కూల్స్ ఎక్కడైతే అఫిలియేటెడ్ స్కూల్ దీనికైనా అలాట్ చేశారో చూసి బోనఫైడ్స్ అయితే తెచ్చుకోండి. నెక్స్ట్ మళ్ళీ చెప్తున్న కంప్యూటర్ సర్టిఫికేట్ అండి, కంప్యూటర్ సర్టిఫికేట్ గురించి చాలా వీడియోస్ చేశాము. సో సర్టిఫికేట్ కూడా చాలామందికి ప్రొవైడ్ కూడా చేయడం జరిగింది. సో ఇంకా కూడా మీకు ఎవరికైనా కావాలంటే కూడా మన ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు మళ్ళీ కూడా సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. బట్ సర్టిఫికేట్ లేకుండా నేను రిజెక్ట్ అయినా, లేకుండా సర్టిఫికేట్ లేనందువల్ల నేను సింగరేణి జూనియర్ అసిస్టెంట్ జాబ్కి దూరమైనా అని ఏ ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్లో చింతించడానికైతే వీల్లేదు అండి. ఎందుకంటే కంప్యూటర్ సర్టిఫికేట్ గురించి 100% నేను మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను, అండ్ ఇప్పటికే చాలామందికి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్టు మనకి కాల్స్ కూడా మెసేజ్ కూడా చేశారు. సో ఇంకా ఎవరికైనా కావాలంటే మాత్రం మనకి ఇన్స్టాలో మెసేజ్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే, కరెంట్ అఫైర్స్ అనేది టచ్ పోకుండా ప్రతి మంత్ కూడా పేపర్ చదివే విధానంతో పాటు, పేపర్తో పాటు మీరు మంత్లీ మ్యాగజైన్స్ తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ బుక్స్ ప్రిపరేషన్ అన్నప్పుడు కరెంట్ అఫైర్స్ బుక్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 ఇయర్ బుక్ తీసుకున్నా చాలు, లేదు అంటే ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్ తీసుకొని చదవండి. ఇప్పుడు 1 ఇయర్ బుక్ అవసరం లేదు అనుకుంటే, ఎందుకంటే నోటిఫికేషన్ అనేది ఏ టైంలో వస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేము, నెక్స్ట్ మంత్ వస్తుందా ఇంకా నెక్స్ట్ మంత్ వస్తుందో చెప్పలేము. కాబట్టి ఇప్పుడు మీకు ఎంత అయితే ఇన్ఫర్మేషన్ ఉందో నాకు కూడా ప్రస్తుతానికి అంతే ఇన్ఫర్మేషన్ ఉందండి. ఎందుకంటే నేను మళ్ళీ ఇప్పుడు గత వీడియోలో మే చివరి వారంలో వచ్చిందని చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పొచ్చు జూన్లో వస్తుందని. మనకి మే చివరి వారంలో వస్తుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ కోవిడ్ కేసెస్ ఎక్కువైనాయి ఆఫీస్లో. సో లాక్డౌన్లో వాళ్ళకి ఉన్న వర్క్ చేయడానికే సరిపోవట్లేదు ఉన్న ఎంప్లాయీస్కి. కాబట్టి కొత్తగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయడానికి వాళ్ళకి టైం పడుతుంది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నోటిఫికేషన్ అనేది ఎప్పుడు అనేది చెప్పలేము అని మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. కాబట్టి సో నోటిఫికేషన్ రావడం అయితే కన్ఫర్మ్, అది ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం అయితే కన్ఫర్మ్, బట్ మన ప్రిపరేషన్ అనేది ఆపకుండా చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా బుక్స్, ఏ విధమైన బుక్స్ అనేది మీకు ఇంతకుముందే గత వీడియోలో చెప్పాను, లాస్ట్ టైం ప్రీవియస్ కటాఫ్స్ కూడా చెప్పాను. సో 150 మార్కులకు పేపర్ ఎవరు రెడీ చేస్తారు, పేపర్ మనకి జేఎన్టీయూనా,
సింగరేణి అనేది తెలియదు కాబట్టి 150 మార్క్స్ ఉన్న సిలబస్ ప్రకారం చాలామందికి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సిలబస్ సపరేట్గా పెట్టండి సార్, ప్రీవియస్ గత వీడియోలో వచ్చినటువంటి హాల్ టికెట్ ప్రకారం కూడా మీరు పెట్టండి అని చాలామంది అడిగారు. సో నేను హాల్ టికెట్ కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆ హాల్ టికెట్లో ఉన్న సిలబస్ ప్రకారం మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. తప్పకుండా మీరు నోటిఫికేషన్ వచ్చే టైం వరకు మీరు సబ్జెక్టు టచ్లో ఉండి సబ్జెక్ట్ ఒకటికి రెండు మూడు సార్లు రివైజ్ అయిపోయడం వల్ల మీరు కంపల్సరీ జాబ్కి అనేది దగ్గర అవుతారు. ఎందుకంటే కాంపిటీషన్ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్జెక్టును అనేది దూరం పెట్టకుండా చదువుతూ లాక్డౌన్లో మీకు ఉన్న టైంని సద్వినియోగం చేసుకుంటూ నోటిఫికేషన్ గురించి పక్కకు పెట్టి మీకు ఏమేమి కావాలి, సర్టిఫికేట్స్ ఏం కావాలి, సబ్జెక్ట్ ఏం కావాలి, అసలు ఇచ్చినటువంటి సిలబస్లో ఉన్న సిలబస్ షీట్ పక్కకు పెట్టుకొని మీరు చదువుతూ ఒకటికి రెండు మూడు సార్లు రివైజ్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరు సక్సెస్కి అనేది దగ్గర అవుతారు. సో నేను నెక్స్ట్ మళ్ళా రేపు కానీ ఎల్లుండి కానీ మ్యాక్సిమం రేపు లైవ్లో వస్తానండి. లైవ్లో రేపు నేను ఏ టైంకి వస్తాను అనేది మీకు యూట్యూబ్లో తెలియజేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు మీకు వచ్చినటువంటి డౌట్ కానీ మీకు సింగరేణి గురించి అసలు నోటిఫికేషన్ వస్తుందా రాదా, లేకుంటే సర్టిఫికేట్స్ ఏ విధంగా ఉండాలి, ఏ క్లాస్ నుంచి ఏ విధంగా ఉండాలి, మీకు వచ్చిన డౌట్ మొత్తం కూడా మనకు లైవ్లో వచ్చినప్పుడు అడగండి. కంపల్సరీ మీ అందరి సందేహాలు నేనైతే తీర్చడానికి లైవ్లో వస్తున్నాను రేపైతే. సో టైం అనేది ఏ టైంకి లైవ్లో వస్తున్నాను అనేది నేను మన కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎందుకంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్లనే మీకు నేను వీడియో పోస్ట్ చేయగానే వెంటనే మీకు సెల్క్ అనేది నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ సునీల్ కుమార్, ఈజీ ట్రిక్స్ బై సునీల్.